హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే మా హంజికేట్కి నేను ఈరోజు కాలర్ పెట్టాం. అదే కాలర్ దగ్గర బటన్ ఉంటుంది కదా, అది పెట్టాను. మామూలుగా అయితే పెట్టాను నేను, ఈ రోజు పెడదామని చూసాను అనమాట. మర్చిపోతాడు, ఏదో ఆటలో ఉన్నప్పుడు పెట్టేశాను, మర్చిపోతాడులే అనుకున్నాను అనమాట. కానీ కనిపెట్టేశాడు ఇందాక, అందుకే దాన్ని అలా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తీసేంత వరకు ఊరుకోలేదనమాట ఫైనలీ. అదిగో వాళ్ళని తీసాడు, ఇక హ్యాపీగా మళ్ళీ తిరగటం స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకా మీరైతే నన్ను యూట్యూబ్ కమెంట్స్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో నన్ను పలకరిస్తూనే ఉన్నారు, బట్ నేనైతే మిమ్మల్ని పలకరి చాలా రోజులు అయిపోతుంది కదా, ఫైనల్లీ ఇవాళ కుదిరింది. హాయ్ హంషు, సతీష్ ఒకసారి ఇట్రా, ఏదైనా పర్లే ఇట్రా, ఏదైనా పలకరించండి. తల్లి తల్లి అది అది తల్లిలు స్పెక్స్ అదీవా స్పెక్స్ అది వద్దులేదు. ఓకేలే ఇంకా క్లిక్ కొడుతున్నావా? ఓ క్లిక్ కొట్టట్లా కొట్టనా? కానీ 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 ఇంక చాలే, మళ్ళీ అవికి ఒప్పు ఏదో ఒకటి వస్తుంది. అవి కొట్టుకోండి. ఇవి కొట్టేసలేదు. జనరల్ గా చాలా మందికి పిల్లలు అట్లా నవ్వుతా ఉంటే నచ్చుతా ఉంటది కదా, బట్ నాకు మాత్రం మా హంచిగడు నవ్వినా బాగున్నట్టుంటది, ఏడ్చినా బాగున్నట్టుంటది అనమాట. అంటే ఎంత బాగా నవ్వుతాడో అంత బాగా ఏడుస్తాడు కూడా, రోజులో అచ్చగా ఇచ్చగా ఉంటుంది. సో రెండింటికి న్యాయం చేస్తాడు. అండ్ ఇక్కడైతే ఇంకా మేము బయటకు వచ్చాము. సో ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ ఉందన్నమాట, అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్తున్నాను, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్పి పిజ్జా తీసుకుందాం అనుకున్నాం అనమాట. అంటే పిల్లలు ఉన్నారు, అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. సో పిల్లలు ఉంటారు కదా, పిజ్జా కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి ఇంకేం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. సరే పిజ్జా తీసుకుని వెళ్దాంలే అనుకున్నాను. అండ్ వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ చేశారు, చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయన్నమాట. నాకు తన దగ్గర కొన్ని నేర్చుకోవాలనిపించింది, అంటే నాకు అంత బాగా కుదరిన కూడా తను చాలా బాగా చేసింది. మెయిన్గా తందూరీ అనమాట, నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ తను చాలా బాగా చేసింది. అంతే, ఇంకా నేను ఒక మేబీ ఒక లెస్ దాన్ 30 సెకండ్స్ అట్లా తీసుకున్నానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా వరకు అక్కడ ఆ మెనూ ఉంటుంది కదా, అంటే అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేము పాట్లకి వెళ్ళినా అక్కడ పెడతాం కదా, ఆ తర్వాత అది మాత్రం తీసుకుంటూ ఉంటా అనమాట. నాకు ఎందుకు ఫుడ్ చూడగానే వీడియో తీయాలనిపిస్తుంది, వీడియోస్ లేకపోతే ఫొటోస్ తీయాలనిపిస్తుంది. సో అట్లా ఈ మధ్యలో కూడా చాలా పాట్లకి వెళ్ళాను, చాలా తీశాను, బట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను కదా. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఆ తర్వాత ఫర్నిచర్ స్టోర్కి వచ్చామన్నమాట. జస్ట్ ఫర్నిచర్ అది చూద్దామని చెప్పి తీసుకుందామని కూడా కాదు, మేము ఇంకా ఫర్నిచర్ ఇంట్లోకి ఫర్నిచర్ అది ఏం తీసుకోలేదన్నమాట. చాలామంది మా హౌస్ టూర్ కూడా అడుగుతూ ఉన్నారు. నేనైతే ఫర్నిచర్ అంటే కొంచెం ఫర్నిచర్ కొంచెం అన్నా తీసుకున్న తర్వాత చేద్దాం, అసలు బాగా ఎంప్టీగా ఉంది. మేము ఓల్డ్ ఫర్నిచర్ ఏది తెచ్చి పెట్టలేదన్నమాట లోపలైతే, ఎందుకులే చేంజ్ చేస్తాం కదా అన్నట్లు. ఓల్డ్ది అయితే ఏం పెట్టలేదు. సో చూస్తున్నాము, కొన్ని చేంజ్ చేద్దాం కదా అన్నట్టు. సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నాకు నచ్చినవి ఒక 2-3 అట్లా ఇక్కడ పెడుతున్నాను. ఇవి చాలా ప్రైజీలేండి. సో మేము ఇంకా ఏది కూడా డిసైడ్ అవ్వలేదు, జస్ట్ చూస్తున్నాము ఎందులో కొంచెం కాస్ట్ అది రీజనబుల్గా ఉందో తెలుస్తుంది కదా అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. మాకు తెలిసిన స్టోర్లు కానీ ఎవరైనా ఏదైనా చెప్తే అలాంటి వాటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాం. సో మీకేమైనా ఐడియా ఉన్నా, అంటే ఇక్కడైతే బాగా మంచిగా వస్తాయి లేకపోతే తక్కువకు వస్తాయి అట్లా ఏదైనా ఐడియా ఉంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్.
మామూలుగా ప్లాన్ అయితే అంటే ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళాం కదా, అది కొంచెం లంచ్ అయిపోయి కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి హన్స్ని కొంచెంసేపు పడుకోబెట్టి తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలనుకున్నాం అనమాట. అంటే ఈ షాపింగ్ కూడా ఉంది, వేరేవి కూడా చిన్న చిన్నవి అవన్నీ కూడా చూసుకోవచ్చు, మళ్ళీ బయటకు వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అసలు కుదరలేదనమాట, అంటే ఈలోపే సతీష్కి ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వాల్సి వచ్చి ఇంకా మళ్ళీ అంటే వాళ్ళ ఇంటి నుంచి ఇక అక్కడికి వెళ్ళిపోయాము. సో అట్లా హన్స్కి ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టడానికి అయితే కుదరలేదు. ఇంకా ఆయన మధ్యాహ్నం స్లీప్ మిస్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని ఈ ఫర్నిచర్ స్టోర్లో మొత్తం గోల్ చేస్తూనే ఉన్నాడు, మాట్లాడితే డోర్ కాల్ చూపించి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ ఉన్నాడు అనమాట. నేనేమో జస్ట్ అంటే ప్రతి దానిలోనూ ఒక్కొక్క కొంచెం చూసి వెళ్దాము, ప్రైజ్లు అవి తెలుస్తాయి కదా మళ్ళీ మళ్ళీ ఏమొస్తాం అన్నట్లు చెక్ చేస్తూ ఉన్నాను. బట్ వాడికైతే బాగా నిద్ర వచ్చేస్తున్నట్టుంది, గోల్ చేసేస్తున్నాడు. సో చాలా కొంచెం తీసినట్టు ఉన్నాను, ఏడుస్తుంది అయితే. బట్ భలే క్యూట్ గా ఉంటాయి, అంటే బాగా చేస్తాడు అనమాట, ఏదో పెద్దవాళ్ళు చేసినట్టు అట్లా ఏడుస్తుంటే అలా అనిపిస్తుంది. అండ్ ఇందాక ఇంతకు అక్కడ ఎందుకు ఏడ్చాడో తెలుసా, మామూలుగా మనం కార్ పార్క్ చేసి వెళ్తాం కదా, సో మా ఒక్కొక్కసారి మనకి ఏం పని లేకుండా అట్లా ఉందనుకోండి వదిలేస్తామన్నమాట, ఆయనే ఎత్తికి ఎత్తికి చూపిస్తాడు అనమాట మన కార్ ఏదో అది చూపిస్తాడు. సో ఈరోజు ఆల్రెడీ చిరాకు చేస్తూ ఉన్నాడు కదా, ఇంకా మేము అంత ఆలోచించలేదు. అండ్ ఎండగా కూడా ఉంది, సో సతీష్ వెళ్ళిపోయాడు అనమాట కార్ దగ్గరికి ఫస్ట్. సో ఆయన చూపించేంత వరకు వెయిట్ చేయలేదని ఏడుస్తున్నాడు. నేను ఇంకా వచ్చాకైతే నేను ఇంకా హన్స్కి అది కొంచెం ఫీడ్ చేసి ఆ తర్వాత పడుకోబెడదాం అనుకున్నాను. జస్ట్ నేను ఫీడ్ చేస్తూ ఉన్నానమాట. అండ్ సతీష్కి ఏమో బోండాలు తినాలనిపించి ఇంకా బోండాలు వేస్తున్నారు. సో మనకి అంటే మన ఇండియాలో అయితే ఉంటాయి కదా ఇట్లా చిన్న చిన్నవి బోండాలు వేస్తారు కదా, సో నాకు అవి బాగా నచ్చుతాయి అనమాట. అండ్ అవి ఇంకా చట్నీ ఉంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. నేను ఊరికే అన్నాను అనమాట సరే నేను వేస్తాను అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు. అంత చిన్న చిన్నవి అసలు వేస్తాడని కూడా అనుకోలేదు, బట్ బాగా వేసాడు అండ్ బాగా కుదిరాయి కూడా, అంటే టేస్ట్ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ ఇడ్లీ పిండితో వేసాడు బట్ బాగున్నాయి, బాగా వచ్చాయి. నువ్వు అసలు ఈ డిసిప్లిన్ చూస్తే పడిపోతావు తెలుసా, యు హ్యావ్ టు సీ చోడు పేర్చింది అన్ని అసలు ఆడ ఆనందం. అసలు అది చూసే ఆ చివరికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి
అసలు వీకెండ్ వచ్చింది అంటే ఎట్లా అయిపోతుందో కూడా తెలియట్లేదు. అసలు అంత బిజీ బిజీగా అయిపోతుంది. నేను 2-3 డేస్ ముందు నుంచి అనుకున్నాను అనమాట హ్యాలోవీన్, ఇంకా ఏవేవో అనుకున్నాను. అసలు ఆ సంగతే మర్చిపోయాను మొత్తానికి. మార్నింగ్ అసలు ఆ రోజే నాకు గుర్తు రాలేదనమాట ఇంకా హ్యాలోవీన్. 2 డేస్ ముందు, కొన్ని రోజుల ముందు కూడా నేను అందరికీ చెప్పాను హన్స్కి, అంటే మంచి ఏదో ఒక గెటప్ వేసి హన్స్ని తీసుకొని వస్తాను రెడీ చేసి అట్లా అని చెప్పి. బట్ నేనైతే మర్చిపోయాను. ఇంకా ఈవినింగ్ అనుకుంటా, ఇదిగో చూసారు కదా ఫుడ్ అది పెట్టిన తర్వాత అంటే బాత్ అన్నీ అయిపోయాయి, పడుకుంటాడేమో అనుకుంటూ పడుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఆటలు ఆట స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది హ్యాలోవీన్ కదా, అసలు రెడీ ఏం రెడీ చేయలేదు అట్లా అని చెప్పి. నాకైతే చాలా భయమే వేసింది, అంటే సతీష్ చెప్పాలన్నా కూడా ఇంకా అప్పుడు చెప్తే ఎలాగో తిడతాడు, ఆల్రెడీ అల్లరి చేస్తున్నాడు కదా హన్షు, నిద్ర కూడా లేదు, బాగా చొరవ చేసుకుంటాడు, ఎట్లాగో మనం మామూలు బట్టలు వేస్తేనే చొరవ చేసుకుంటాడు, ఇంక ఇలాంటి అంటే ఇంకా చొరవ చేసుకుంటాడు కదా అనిపించింది. బట్ నేను ఎలాగో కన్వే చేశాను అండ్ సతీష్ కూడా ఒప్పుకున్నాడు ఫైనల్లీ. ఈ డ్రెస్ అయితే నేను ఇది కూడా మర్చిపోయాలండి, 2-3 డేస్ ముందు ఆర్డర్ చేశాను. సో ఇంకా ఫైనల్లీ అదైతే వచ్చిందండి, ముందు రోజే వచ్చింది. ఈసారి అయితే పోలిస్ది తీసుకున్నాను, ఇదే హన్స్కి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. మిగతావన్నీ ఇంకా వేస్తే వేరేవి వేసుకుంటే క్యూట్గా ఉంటాడు, బట్ స్టిల్ అవన్నీ అయితే ఆయన క్యారీ చేయలేడు, బాగా అల్లరి చేసేస్తాడు అనమాట. సో అందుకని ఇది కొంచెం బెటర్గా ఉంటుందని ఆర్డర్ చేశాను. అండ్ బాగుందిలేండి, అంటే క్వాలిటీ కూడా బాగుందన్నమాట డ్రెస్ క్వాలిటీ, అది కూడా ఆయనకి ఏం చిరాకు అనిపించలేదు అందుకే మంచిగా తిరిగాడు. బట్ స్టిల్ ఆ క్యాప్ కూడా పెట్టుకుంటే బాగుండేది, బట్ క్యాప్ అయితే మాత్రం మనం పెట్టడం తీసేయటం అదే సరిపోయింది. అట్లీస్ట్ డ్రెస్ అన్నా ఉంచుకున్నాడు, ఇంకా బెల్ట్ ఇట్లాంటివన్నా ఉంచుకున్నాడు. సో అందుకైతే హ్యాపీ. హెచ్బిలో ఉంటాయా? చూస్తాను ఉంటాయా. హెచ్బి వాల్మార్ట్ ఫోటోస్ కోసం వీడియో ఆన్ చేసి ఫోటోస్ కూడా క్లిక్ చేసి ఇస్తా. పోలీసు అడావిడ్ పోలీసు పోలీస్ అంటే అంతే, ఆ మాత్రం ఉండాలి హడావిడి హడావిడి పోలీస్. మా ఇంట్లో పోలీసు ఉన్నాడమ్మా. సార్ సార్ మీ టోపీ సార్ టోపీ సార్ మీ టోపీ మీ టోపీ సార్ పోలీస్ సార్ మీ టోపీ సార్ పెట్టుకుంటే బాగుంటుంది. కాదే ఒక్క నిమిషం అన్నా పట్టరు పెట్టుపో. తొందరగా తొందరగా ఈ యాంగిల్ లో ఫోటో తీసుకో. అట్లా చేయలే పోలీస్ సార్ కింద కప్పున్నాయి ఫోటోలు. బా అమ్ములు విడదాం మళ్ళీ. అదే దాంతోనే అనుకోవాలా నువ్వు? ఏంటి పోలీస్ అయితే ఫోటో అని చెప్తాను జూనియర్ పోలీస్ దావే అడావిడి పెట్టు హంచులు ఇచ్చుడు అటు చూడు అటు చూడు నా మేమెంత బుద్ధి వచ్చిందే నీకు. అబ్బో కిస్ పెట్టమ్మా, ఇదేం కిస్ పెట్టుకోవా?
సో అదనమాట ఇంతకీ మన బుల్లి పోలీస్ ఎలా ఉన్నాడు అనేది అయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బుల్లి పోలీస్ ఫొటోస్ అయితే నేను ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా అందులో పెడతాను. నేను నా దానిలో పెట్టాను కానీ బట్ మేమిద్దరం ఉన్నదే పెట్టాను కదా, ఆయన విడిగా అవి కూడా కొన్ని తీశాను. సో అవి తన పేజ్లోనే పెడతాను. ఊరికే అంటే తనకి తర్వాత ఎప్పుడైనా ఉంటుంది కదా తను చూసుకుంటాడు కదా అని చెప్పి అందులోనే పోస్ట్ చేస్తున్నాను అనమాట తను ఏమైనా ఉంటే నేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హన్ష్ అఫీషియల్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను మీలైతే లింక్ అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే మేము ట్రిక్ ఆర్ ట్రీట్కి వచ్చాము అన్నమాట. హన్ష్కి అయితే చాలా చాక్లెట్స్ వచ్చాయి. సో లేట్ అయిపోయింది, కొన్ని అంటే దగ్గరలో ఉన్న కొన్ని ఇల్లు మాత్రమే కవర్ చేసాము. ఇంకా తర్వాత ఫైనల్గా నేను వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అది వెళ్తున్నాం అనమాట. సో తనకి నేను ముందే చెప్పాను హన్ష్ తీసుకొని వస్తాను అని చెప్పి. సో ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పి తీసుకుని వెళ్ళాను. ఇంకా అదే లాస్ట్ కాబట్టి ఇంకా అక్కడ కూర్చొని మేము చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే హన్ష్ ఏమో ఆయన చాక్లెట్లు తాడుకుంటూ ఉన్నాడు. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.